ఓకే, కొంతమంది ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు, కోపం సడన్ గా వస్తుంది, సడన్ గా తగ్గిపోతుంది, ఎలా అంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే, శివుడు కొంచెం నీళ్ళు వస్తే కుష్ షాట్ అండి, తేడా వస్తే బుష్ షాట్ అండి. అలాగే యాంగర్ అనేది ఒక పర్సనాలిటీ ట్రైట్. అది ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉన్న వాళ్ళకి చిన్న ఎలా అంటే యాంగర్ వస్తుంది. యాంగర్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి బ్లామర్స్ అంటారు, నేరం నాది కాదు నీది అన్నట్టుగా. రెండోది డిస్ప్లేసర్స్ అంటారు, అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించే రకం. మూడో రకం ఏం చేస్తారంటే సప్రెసర్స్ అంటారు, ఏం చేయ నా కర్మ నా భగవంతుడు లాగే తనలో కుబులిపోతారు, వాళ్ళకి మైగ్రేన్ అటెక్లు, కడుపులో అల్సర్స్. పూర్వకాలం కోడళ్ళు అత్తగారు ఆడ పొడుచులకి కష్టాలు భరించలేక సప్రెసర్స్ ఉంటారు. ఇప్పుడు అలాగే లేదు, కాలు పెట్టి లాగేస్తారు, అదే ప్రాబ్లం లేదు, ఇప్పుడు కొంచెం లేచింది మహిళలకు అని సప్రెసర్స్ అంటారు. మంచి యాంగర్ ఏంటంటే ద ప్రాబ్లమ్ సాల్వర్స్ అంటారు. యాంగర్ని యాంగర్ ముందు డీ పెడితే ఏమవుతుందమ్మా విద్య? డీ పెట్టండి, యాంగర్ ముందు డీ పెట్టండి. డేంజర్ ఏమో డేంజర్, కోపిస్టులకి ఒక అడుగు దూరంలో డేంజర్ ఉంటుంది. అందుకే ఎప్పుడో చాణిక్యుడు అన్నాడు అనమాట, నారా యమరాజ జయసహే అని చెప్పేసి, కోపం వస్తే యమదూత రెడీగా ఉంటాడు, ఆడొచ్చు పట్టుకెళ్ళిపోతాడని చెప్పేసి. కాబట్టి యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఒక పద్ధతి, అది నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే శాంతము లేక సౌఖ్యము లేదనే విషయం. అలాగే చూడండి, ముక్కు మీద కోపం, నీ ముక్కు మీద కోపం అందంగా ఉంటుందో సార్ పెట్టండి, అమ్మా ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్స్ ఇంపాసిబుల్. స్మైల్ చేయండి, స్మైల్ కాదు జస్ట్ స్మైల్ చేయండి. ప్రపంచంలో అందం అంతా మీ ముఖంలో ఉంటుంది. 100 బ్యూటీ క్లినిక్లు కూడా వెళ్ళినా రాని అందం మీరు నవ్వుతూ వస్తుంది. ఓకే, అంటే యాంగర్ ఉన్న వాళ్ళు ముఖం మాడిపోయి ఉంటుంది, నా ముఖం నా ఇష్టం అంటే కుదరదు. మీ ముఖం సొసైటీది, సమాజం ఎలా నచ్చిందో అలా ఉండాలి. యాంగర్గానే కోపం చేసుకోకపోతే వైఫ్ని ఇలా అన్నాడు పొరపాటున కోపంతో, ఇమీడియట్గా ఆవిడ అనుకోకుండా చనిపోయింది. ఏమంటారు అత్తగారు మాంగారం వచ్చి, నా అల్లుడు నా కూతురు చంపేశాడు అంటారు. పాపం చంపాలని ఇంటెన్షన్ లేదు. ఏదో సినిమాలో అంటాడు రవితేజ, మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి నోటుతోటి యాంగ్రీ వర్డ్స్ అంటారు. ఉదయం లేచి చూసేటప్పుడు ఇక్కడ చచ్చిపోయినాడు. ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. యాంగ్రీ వర్డ్స్ అంటే నీకు విషం పెట్టి చంపితేనే కానీ నా కక్ష తీరదు, నువ్వు బాగా ఇష్టపడతావు కదా ఫిల్టర్ కాఫీ, దాంట్లో ఏదో కలిపి చంపేస్తాను. తెలియదండి, అది సరదాగా అంటారో మరొకటి అన్నది కాదు. ఉద్రేకంతో వచ్చే పదాలు రికార్డ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో కానీ అన్నింటిలో కానీ. అది ఎవిడెన్స్గా చూసుకుంటే వీళ్ళు విలన్లు అవుతారు. కాబట్టి శాంతము లేక సౌకర్యం, యాంగర్ మేనేజ్మెంట్ నేను సీడీ ఉంది, వీడియోలు యూట్యూబ్లో వేలాది యూట్యూబ్లో నా వీడియోలు ఉంటాయి. యాంగర్ మేనేజ్మెంట్ కూడా 10-15 వీడియోలు ఉన్నాయి. దాని నుంచి బయటపడండి, బయటపడితే వచ్చే లాభాలే ఎక్కువ నష్టాల కంటే. అలానే కోపం లేనట్టుంటే పాము బుస కొట్టద్దని చెప్పలేదు కదండి, కాట అయిద్దని చెప్తా. యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ అడ్మినిస్ట్రేషన్లో యాంగర్ని ప్రదర్శించడం వేరు, నీకు కోపం వచ్చేయడం. ప్రదర్శించడం అంటే కింద వాళ్ళు మాట వినాలంటే కంపల్సరిగా ఈ నీడ్ కాస్త ప్రదర్శన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది. నీకు కోపం రాకూడదు, కోపం వస్తే నీకు ఎస్టేట్ వస్తుంది. ఒకసారి కోపం వస్తే ఒక పెగ్గు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కడుపులోకి వస్తుంది. సో ఓవరాల్గా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు సైకాట్రిస్ట్లు అయితే సైకాట్రిక్ మెడిసిన్స్ వాడతారు. మా పద్ధతి చెప్పగానే టీచింగ్ ట్రైనింగ్ థెరపీ అంటాం. అంటే వాళ్ళకి పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తాం, వైఫ్ వస్తే హస్బెండ్ ఇన్వాల్వ్ చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ అవసరం చేస్తాం. బిహేవియర్ టెక్నిక్ అంటాం, బిహేవియర్ మాడిఫికేషన్ ఉంటుంది. స్ట్రెస్ని మేనేజ్ చేస్తాం, యాంగర్ మేనేజ్ చేస్తాం, హిప్నోసిస్లోకి పంపుతాం, కౌన్సిలింగ్స్ ఉంటాయి, సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. ఇవన్నీ ఉంటాయి, రకరకాల అప్రోచ్లు ఉంటాయి. ఆ టెక్నిక్స్ పేర్లు నెట్లో కొడితే ఎంత లిటరేచర్ వస్తుంది. అవన్నీ యుఎస్ యూకే రిలేటెడ్ ఈ టెక్నిక్స్ని ఎండినైజ్ చేశానంటే మనసు